సంబంధించిందని దాదాపు ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేశాము. మీరు కూడా ఉన్నారు, ఒక అరగంట మీరు కూడా ఉన్నారు ముందుకు. అంత 1 గంటకి కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే గారు? నేను చెప్పేది అదే, మీరు కలెక్టర్ గారికి చెప్పండి, ఆయన 2 అవర్స్ టైం తీసుకోమను, 3 అవర్స్ టైం తీసుకోమను, నేను ఇక్కడ నుంచి అయితే కదలను. ఏ ఒక్క అధికారిని సస్పెండ్ చేసినా నేను ఒప్పుకోను. మా మీద కేసు ఎందుకు పెట్టారో చెప్పాలి. దేశం అంతా పంచుతున్నారు కదా, పేదోళ్ళకే కదా పంచాము. సాక్ష్యం ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది. ఏం తప్పు చేశాము? అందరూ దాతలు పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చినారు. అవి దాంతో వస్తువులు తెచ్చి పంచారు, చాలా వరకు ఇళ్లకు పంపించాము. ఇటువంటి టైంలో మన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనే కదా మనం నిర్ణయం తీసుకొని చేశాం. మీరైనంత వరకు మీ మాటనే త్వరగా చేసి పంపించేశాము అందరిని ఎక్కడికక్కడ. పారిశుద్ధ్య కార్మికులకి, ఆశా వర్కర్లకి, వీళ్ళని కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకు కూడా ఇచ్చాం కదా ఆర్టీఓ గారు. నాకైతే ప్రజల కోసం చేశాము, అందరికీ తెలుసు. రూల్స్ ప్రకారం అయిన సగతు మన నుంచి దాదాపు 1000 చేసాము అని మీ రూల్స్ ప్రకారమే డిస్టెన్స్ పాటించాము, వీలైనంత వరకు తగ్గించేసాము. 6500 మందిని రమ్మని లేదు, మా నాయకులు చాకి ఇచ్చి పంపించేశాము గ్రామాలకి చేశాము. అదే కదా, ఇప్పుడు దేశం అంతా పంచుతున్నారు, రాష్ట్రం అంతా పంచుతున్నారు, పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి పంచుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, అన్ని పార్టీ ముందుకు. అంత 1 గంటకి కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే గారు? నేను చెప్పేది అదే, మీరు కలెక్టర్ గారికి చెప్పండి, ఆయన 2 అవర్స్ టైం తీసుకోమను, 3 అవర్స్ టైం తీసుకోమను, నేను ఇక్కడ నుంచి అయితే కదలను. ఏ ఒక్క అధికారి దేశం ప్రపంచం అంతా కూడా కరోనా వైరస్ అనే వ్యాధితో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. పేదలను ఆదుకోవాలని అందరం కూడా పార్టీలకు అతీతంగా అధికారులు కానివ్వండి, మేము కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, అందరం కూడా కృషి చేస్తున్నాం. ఎవరిని కూడా ఇళ్లలో ఉంచి రావద్దని పదే పదే సందేశాలు ఇస్తూ ప్రజలు ప్రాణాలు మనం కాపాడాలనే ఉద్దేశంతో అందరం కూడా కృషి చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే పార్టీలకు అతీతంగా అందరూ ముందుకొస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి, అధికారులు ముందుకొస్తున్నారు. ఏదో ఒక విధంగా ఉడతా భక్తిగా మనం వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని దగ్గర ఈ కూరగాయలు ఇవ్వడం కానీ, నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ, బియ్యం ఇవ్వడం కానీ చేస్తున్నాం. అందులో భాగంగానే నిన్న 10వ తేదీ బుచ్చిరెడ్డిపాళెం హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు 6500 మందికి ఇవ్వాలని చెప్పేసి కూరగాయలు, నిత్యావసర సరుకులు, రైస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని కార్యక్రమం పెట్టాం. దాదాపు బుచ్చి మండలంలోనే 1750000 పార్టీలకు అతీతంగా డొనేషన్స్ ఇచ్చారు. దాన్ని ఖర్చు పెట్టి పేదలను ఆదుకోవాలని, రేషన్ కార్డ్స్ లేని వాళ్ళని ఆదుకోవాలని నిన్న ఉదయం కార్యక్రమం పెట్టాం. పెట్టిన తర్వాత అటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చిన్న సలహా ఇచ్చారు. సార్, 6500 మందిని బుచ్చికి పిలిపించడం అనేది ఇటువంటి టైంలో మంచిది కాదు, మా మాట వినండి అని అంటే వాళ్ళని గౌరవించి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, పంచాయతీరాజ్ కానీ అందరినీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరం గౌరవించి వాళ్ల మాట విని 1000కి లోపే ఈ కార్యక్రమం చేశాం. మేమేమన్నా రౌడీయిజం చేశామా? మా మీద ఏమన్నా రౌడీ షీట్లు ఉన్నాయా? దౌర్జన్యం చేశామా? పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సూచనలు గౌరవించాం, రెవెన్యూ వాళ్ళు చెప్పింది విన్నాం, అందరు చెప్పిన సలహాలు తీసుకుని ఎంత తగ్గిస్తే అంత మంచిదని చెప్పి కొంతమందిని మాత్రమే పెట్టుకుని సహాయం చేశాం. అది తప్ప అని నేను ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా. గ్రామాలకు పంపించేశాం నాయకులను పెట్టి. ఈరోజు రాత్రి 1 గంటప్పుడు మా మీద కేసు రిజిస్టర్ చేయించారు ఎస్పీ గారు. రాష్ట్రంలో పంచుతున్నారు, పక్క తెలుగు రాష్ట్రంలో పంచుతా ఉన్నారు, దేశంలో ఇస్తున్నారు, ప్రపంచంలో ఇస్తున్నారు. ఈ టైంలోనే కదండి పేదోళ్ళని మనం ఆదుకోవాలా? మనకేదో అది కరోనా మనకు కూడా వచ్చేస్తుంది, మనం ప్రాణాలు రక్షించుకోవాలా, ఇంట్లో కూర్చోవాలని అనుకుంటే ప్రజాప్రతినిధులు ఇందుకు రోడ్ల మీదకు వస్తున్నాం. ఎస్పీ గారు ఈ పనిచేసి ఈ విధంగా అవమానించాడు. ఈ టైంలో పేదవాళ్ళని ఆదుకోవాలి, మనం ఏదో ఒక విధంగా ఆదుకోవాలి. జరుగుతూ ఉంది, ఎక్కడికెక్కడ అన్నాలు వడ్డించి పెడుతున్నారు. అందరం సహాయం చేయాలి.
ఇప్పుడు ఎస్పీ గారి లెక్కలో పేదలకు సహాయం చేయడమే నేరమా అని నేను అడుగుతా ఉన్నా. ఎస్పీ గారిని ఇంకొక మాట కూడా అడుగుతున్నా. ఈరోజు మన రాష్ట్రంలో ఎస్పీ గారి కింద స్థాయి అధికారులంతా రోడ్ల మీద ఉన్నారు. ఎస్పీలు ఎందుకు ఇళ్లలో ఉంచి బయటకు రావడం లేదని నేను అడుగుతా ఉన్నా. ఏసీ రూముల్లో ఎందుకు కూర్చొని ఉన్నారని నేను అడుగుతున్నా. కింద ఉన్నటువంటి డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ వాళ్ళ ప్రాణాలు దారబోసి ఈరోజు రోడ్ల మీద ఉన్నారు, కుటుంబాలను వదిలేసి. అదేవిధంగా రెవెన్యూ, పంచాయతీరాజు, మెడికల్ అండ్ హెల్త్, ఆశా వర్కర్లు, వాలంటీర్స్, మా నాయకులు, అన్ని పార్టీల నాయకులు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా రోడ్ల మీదకు వచ్చి మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ప్రజలను కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలని చెప్పేసి రోడ్ల మీద తిరుగుతూ ఉంటే 10 మందికి సహాయం చేయాలని ముందుకొస్తే మా మీద కేసులు పెట్టించాడయ్యా ఎస్పీ గారు. ఇది అన్యాయం. కలెక్టర్ గారికే వదిలిపెట్టాను. కలెక్టర్ గారు ఇప్పుడు ఎస్పీ గారిని పిలుచున్నారు, మాట్లాడుతున్నారు. రెండే విషయాలు చెప్పాను కలెక్టర్ గారికి, మీరు కూడా విన్నారు. మొదటిది, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్ని సస్పెండ్ చేసేదానికి లేదు. వాళ్ళు తప్పు చేయలేదు, వాళ్ళు ఇచ్చిన సూచనలు మేము పాటించాం, వాళ్ళని గౌరవించాం. కొంతమంది అధికారులను నేనే ఆహ్వానించాను నిన్న, వాళ్ల చేతుల మీదుగా ప్రారంభిస్తాము, పేదవాళ్ళకి అవన్నీ కూడా ఇప్పిస్తామని. మీరే సాక్ష్యం, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. మీరు కూడా సంఘీభావం తెలుపుతూ ఈరోజు నాకు మద్దతుగా కూర్చున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రజల కష్టం మీకు తెలుసు. ఏసీ రూముల్లో కూర్చున్న ఎస్పీ గారికి ప్రజల కష్టం తెలియడంలా. మీకు తెలుసు ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో. నిత్యావసర వస్తువులు కానీ, కూరగాయలు కానీ, రైస్ కానీ ఇళ్లకు పరిమితం అయిపోయి ఎన్ని బాధలు పడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఏదేమైనా కలెక్టర్ గారు మాటిచ్చారు, ఆయన్ని పిలిపించున్నారు, ఎస్పీ గారిని మాట్లాడుతున్నారు, మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ రెండు విషయాలు, ఏ అధికారిని సస్పెండ్ చేయకూడదు, మా మీద కేసు డ్రాప్ చేసుకోవాలి, మేము ఏ తప్పు చేయలేదు, పత్రికా విలేకరులు ఈరోజు ముందుకు వచ్చి సార్ మీరు తప్పు చేయలేదు అని చెప్పి నాకు సంఘీభావం తెలిపారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా శిరస్సు వంచి మీకందరికీ కూడా నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ.